ఇన్నాళ్ళు డబ్బులు బంగారం దోచుకెళ్ళే వార్తలు విన్నాం కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది దేశంలో కొత్తగా టొమాటో దొంగలు పడ్డారు రేట్లు పెరిగినప్పుడల్లా టొమాటోపై సోషల్ మీడియాలో జోకులు విపరీతంగా పేలుతుంటాయి అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది జోక్ కాదు నిజం దేశంలో టొమాటో దొంగలు పడ్డారు కూరగాయల మార్కెట్ నుంచి టొమాటో తోటల వరకు దొంగలు తమ టాలెంట్ చూపిస్తున్నారు అంతే కాదు హైవే పై వెళ్తున్న టొమాటో వాహనాలను కూడా టార్గెట్ చేస్తున్నారు టొమాటోలు ఎక్కడ కనిపిస్తే అక్కడే మాయం చేస్తూ తమ చేతి వాటం ప్రదర్శిస్తున్నారు ఇలాంటి ఘటనలతో టొమాటోలు విక్రయించాలంటేనే వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు తాజాగా కర్ణాటకలో ఏకంగా టొమాటో లోడ్ తో వెళ్తున్న ట్రక్ ను హైజాక్ చేశారు దంపతులు చిత్రదుర్గ నుంచి పంటను అమ్ముకునేందుకు కోలార్ తీసుకువెళ్ళేందుకు బయలుదేరాడు ఓ రైతు ఇది గమనించి దంపతులు భాస్కర్ సింధుజ ట్రక్ ను కార్ ను ఫాలో అవ్వారు ఆ తర్వాత రైతులపై దాడి చేసి ట్రక్ ఎత్తుకెళ్లిపోయారు చెన్నైలో సరుకుని అమ్ముకుని తిరిగి కర్ణాటక సరిహద్దులో ట్రక్ వదిలి పారిపోయారు ఘటనపై రైతు శివన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు నిందితులను సీసీ ఫుటేజ్ లో పరిశీలించిన పోలీసులు తమిళనాడుకు చెందిన దంపతులను అరెస్ట్ చేశారు మరోవైపు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఉన్న కూరగాయల మార్కెట్లో టొమాటోలు ఎత్తుకెళ్లాడు దొంగ బైక్ పై వచ్చిన వ్యక్తి 6 టొమాటో బాక్సులను ఎత్తుకెళ్లాడు దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి ఒకే వ్యక్తి 3 సార్లు దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు పోలీసులు